బాగుంది, పరిపాలన బాగుంది, చాలా బాగుంది పరిపాలన. చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి, అందరూ మళ్ళీ వృద్ధాప్యులకి పెన్షన్ బాగా ఇచ్చారు. ఆ మాత్రం పెన్షన్ లేకపోతే జీవించడం కష్టం కాబట్టి పెన్షన్ బాగా ఇచ్చారు. సరిపోద్ది, ఇప్పుడు సరిపోద్ది, ఇదివరకు ఎటు చాలు. సరే ఓకే, బాగానే ఉందా? హ్యాపీ హ్యాపీ. ఓకే, జగన్ గారు పరిపాలన అంటే కొన్ని మంచి పనులు చేస్తున్నాడు, ఇస్తున్నా డబ్బు అని అనుకుంటున్నారే కానీ అది కరెక్ట్ కాదు. ఆయనకి చిన్న వయసు తెలియదు అంటున్నారు చాలామంది. యా రాజకీయంగా తెలియదు ఆయనకి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగానే ఉంది, బాగానే చేస్తున్నాడు, ప్రజలను కూడా బాగా ఆదుకుంటున్నాడు. అందరికి అందుకున్నాయి పథకాలు, పథకాలు కూడా మంచి పనులు చేశాడు. ఈ కరోనా టైంలో పథకాలు పెట్టి మంచి పని బాగా చేశాడు, పేదలను బాగా ఆదుకుంటున్నాడు. ఈ డోకరా మహిళలకి డబ్బులు వేస్తాం, ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా నెంబర్ వన్గా ఉందమ్మ. ప్రస్తుతం అయితే బాగానే ఉంది, చెప్పినవన్నీ చేస్తున్నాడు. ఈ లాక్డౌన్ అనేది అది ఆయన చెప్పింది కాదు, ఇంకొకరు చెప్పింది కాదు, కర్మకాలకు వచ్చింది. దానివల్ల కొంచెం డిఫరెన్స్లో ఉంది, అది ఎవరూ చేయలేము, ఏ గవర్నమెంట్ ఉన్నా చేయలేము. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే చాలా బాగుంది. వాళ్ళ నాన్న రెండు ఎత్తులు చేస్తే ఇతను మూడు ఎత్తులు చేస్తున్నాడు. వాళ్ళ నాన్న మించిన తనేడి అయిపోయాడు, చాలా పర్ఫెక్ట్గా ఉంది. పేదలకు అయితే బాగా ఉంది. ఇంకా రేపు 26-25 ఇళ్ళు పట్టాలు కూడా ఇచ్చేస్తాడు. 1 రూపాయకే రిజిస్ట్రేషన్, వాటర్ రిజిస్ట్రేషన్ 1 రూపాయకే. గవర్నమెంట్ పరిపాలన చాలా బాగుంది, అంతే పరిపాలన బాగుంది. నువ్వు నీకు డబ్బులు ఉన్న వాళ్ళకి గవర్నమెంట్తో పని లేదమ్మా, పేద సాదా కావాలి. ఆటో తోలుకున్న వాళ్ళకి, రిక్షా తొక్కున్న వాళ్ళకి, రోడ్డు మీద కూరగాయలు వ్యాపారం చేసే వాళ్ళకి గవర్నమెంట్ కావాలి. కోట్లకు ఉన్న వాళ్ళకి అవసరం లేదు కదా. అందుకోసం లేబర్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది, లేబర్ మీద డిపెండ్ అయింది కనుక వైసీపీ కూడా. అందరూ బాగానే అందుతున్నాయి, అందలేదని ఎవరు చెప్పలేదు, ఎవడో ఒకటారా చెప్తున్నారు. మామూలు గవర్నమెంట్ చెప్తుంటుంది కదా, అధికార పార్టీ కూడా అలా చెప్పిస్తుంటుంది కూడా వైసీపీ కూడా. జగన్ గారి పరిపాలన చాలా బాగుందమ్మా. ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో కరోనా కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఆయన పరిపాలనలో ఆయన పాదయాత్రలు ఏవి చెప్పాడో అవి సక్రమంగా జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒకరికి ఇద్దరికి ఇబ్బంది కలిగినా అవి చెప్పిన దాదాపు అన్నీ బాగానే జరుగుతున్నాయమ్మా. ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి, ఇక ముందు ఈ పరిస్థితి అనుకూలంగా వస్తే వాళ్ళు చేయవలసిన చేయాలనుకుంటే చేయగలడం, దానికి మనం ఏం చేయలేం కదా. బాగానే ఉందమ్మ, టోటల్గా మొత్తం మీద చాలా బాగుంది. మహిళా ప్రేక్షకుల మట్టుకు చాలా బాగుంది. ఆయన మహిళలకు ఏం చెప్పాడో పాదయాత్రలో వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. అంటే మనకి అలాగుంది, ఎక్కువ లేదు తక్కువ లేదు, నిదానంగా అలాగ నడుస్తుంది. ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనడానికి లేదు, ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వానికి అలాగే ఉంటుంది. వాళ్ళని అనకూడదు, వీళ్ళని అనకూడదు, ఎవరినన్నా బాధే అంతేగా. ఎవరిని కించపరిచే పని లేదు, మేము అది మేము చెప్పలేము, ఎందుకంటే మాకు అంత ఐడియా ఉండదు కదా. పథకాలు పెట్టారు చాలామందికి, అందినాయి, అందలేదనే ఎందుకు అనాలి. ఎవరికి వెనక ముందుకు వచ్చేవాళ్ళకి అందలేదేమో కానీ అందరికి అందినాయి, అందలేదు అంటానికి లేదు. అందరూ అందరికీ సాయం చేస్తున్నాడు కదా, ఈ రైతులకు కానీ గేదెలకు కానీ ఆటో వాళ్ళకి కానీ మిగతా వాళ్ళ డ్రైవర్లకు కానీ మొత్తం సాయం చేస్తున్నాడు కదా. ప్రాణం తెలవదు అంతే, ఈయన చేసే పరిపాలన బాగుంది కాబట్టి బాగున్నాయండి. బాగానే చేస్తున్నారు, ఐదు జగన్ గారే వస్తారు. పరిపాలన బాగుంది అంతే, బాగా చేస్తున్నారు, తక్కువే ఉంది. పరిపాలన బాగా చేస్తున్నారు కదా ఆయన, చాలా బాగుంది. కొంతమందికి న్యాయం జరుగుతుంది, కొంతమందికి అన్యాయం జరుగుతుందమ్మా. కొన్ని వర్గాలు న్యాయం జరుగుతుంది, కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుంది. అది కొంతమంది చెప్తున్నా కదా, కొంతమందికి అది ఇల్లు కూడా కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. అది కొన్ని వర్గాలకు అందుతున్నాయి, కొన్ని వర్గాలకు అందుతున్నాయి, అది అలా జరుగుతుంది అన్నమాట. ఇవి కూడా అంతే, నమ్మ ఇల్లు కానీ ఇది యొక్క పథకాలు కానీ ఆటో అంటున్నారు, ఆటో డ్రైవర్కి ఇస్తున్నారు కానీ వాంటకి ఇస్తున్నారు డ్రైవర్కి ఇవ్వట్లా, అలాగా కొంతమందికి ఇస్తారు కొంతమందికి ఇవ్వట్లేదు, జరిగేది అది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.